హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వార్త, జగన్కు ఇప్పుడే శుభవార్త చెప్పిన ఎన్నికల కమిషన్. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతాయి. అలాగే వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూమ్లో చేరుతుంది. ఫ్రెండ్స్, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు. తిరిగి అధికారం చేపడతామని ధీమాతో ఉన్న నాయకులు కార్యకర్తలు తమ పార్టీ ఓడిపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంటరీ సీట్లను గెలుచుకున్న వైసీపీ ఈసారి 4 పార్లమెంటరీ సీట్లకే పరిమితమైంది. ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీకి బలం ఉన్న స్థానాలు కూడా ఓడిపోయింది. ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలు కావడం 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్న వైసీపీని ఓడించాయి. ఈ ఎన్నికల్లో ప్రజల కూటమికి తమ మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా నిరాశలో ఉన్న వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త తెలిపింది. ఈ ఎన్నికల్లో కూటమి గెలిచినప్పటికీ వైసీపీ తన బలాన్ని, ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అతిపెద్ద పార్టీగా మారింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ 3 పార్టీలు వైసీపీతో పోలిస్తే ఓట్లు సాధించడంలో వెనుకబడ్డాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన జాబితా ప్రకారం వైసీపీ దేశంలో 5వ అతిపెద్ద పార్టీగా మారింది. పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీ 36.5% పైగా ఓట్లను గెలుచుకుంది. 21.9% కంటే ఎక్కువ ఓట్లతో కాంగ్రెస్ 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 4.5% గెలిచిన సమాజ్వాదీ పార్టీ 3వ స్థానంలో నిలిచింది. 4.3% గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ 4వ స్థానానికే చేరుకుంది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ 2.06% ఓట్లతో 5వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో టీడీపీ 7వ స్థానంలో ఉంది. టీడీపీ 1.9% ఓట్లతో 7వ స్థానానికి పరిమితం చేయబడింది. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, వైసీపీ కంటే ముందున 4 పార్టీలు వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుని ఈ ఓట్ల శాతాన్ని సాధించాయి. కానీ వైసీపీ ఒంటరిగా పోటీ చేసి ఈ ఘనత పొందడం విశేషం. పార్లమెంటరీ ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దేశంలో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించడం కూటమి నేతలకు రుచించడం లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ 3వ స్థానంలో ఉంది. ప్రజాబలం ఉన్నప్పటికీ ఈ 3 పార్టీల పొత్తుల కారణంగా ఈ కూటమి అధికారంలోకి రావడం జరిగిందని ఈ ఘటనతో మరోసారి నిరూపించబడింది.